హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పాయసాన్ని పంచదార వాడకుండా బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేసినా సరే పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 1/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం, కాజు, ఎండు కొబ్బరిని కలిపి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి లావుగా ఉండే అటుకుల్ని 1 కప్పు దాకా వేసుకోండి. వీటిని 1-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం 1 కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలను వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను బాయిల్ చేసిన మిల్క్ని తీసుకున్నాను, మీరు కావాలంటే పచ్చి పాలనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 1-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, మనకి ఇలా అటుకులు సాఫ్ట్గా ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని 1-5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. మనం వేడి మీదే బెల్లం వాటర్ని వేసామంటే పాలు విరిగిపోతాయి, సో కొంచెం చల్లారాక ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పాయసాన్ని మళ్ళీ మనం వేడి చేయాల్సిన పని లేదన్నమాట. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్గా కృష్ణునికి ఇష్టమైన అటుకులతో కమ్మనైన పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.